మాజీ మంత్రి కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏమి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి అవకాశాలు వస్తాయన్నారు. కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు పోటీ చేశారో చెప్పాలన్నారు షబీర్ అలీ. మంత్రి గారి కుమారుడైన కేటీఆర్ గారు ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీకి హద్దు పద్దు లేకుండా విమర్శిస్తున్నారు. ఆ విమర్శ భాగంగా నా మీద కూడా మాట్లాడుతూ మైనారిటీస్ మీద కాంగ్రెస్ పార్టీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు. లేకుంటే షబ్బీర్ అలీ గారికి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చినారు, అది కూడా క్యాబినెట్ ఇప్పటివరకు తీసుకోలేదు అన్నారు. కేటీఆర్ గారు ఇంత ప్రేమ చూపించినావు, భలే ఉన్నది. ఈ 10 సంవత్సరాలు ఈ ప్రేమ ఎటుమైందా మైనారిటీ మీద? 11 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక వైస్ ఛాన్సలర్ని ఇచ్చినావా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్లో ఒక మెంబర్ అన్న మైనార్టీ ఇచ్చినావా? 10 సంవత్సరాల్లో మొత్తం అన్యాయం చేసినారు మైనార్టీస్కి. అడ్వకేట్ జనరల్ తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటుంది. ఫస్ట్ టైం అడ్వకేట్ జనరల్గా ఒక ముస్లిం ఇమ్రాన్ను అడ్వకేట్ జనరల్గా నియమించడం, ఏ ఒక్క వ్యవస్థ కూడా మైనార్టీది కనెక్ట్ చేయలేదు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ మీద విమర్శించుడు, ఇది మంచిది కాదు కేటీఆర్. ఆకాశం మీద ఊదే ఊము ఊము మన మీదనే పడుతుంది.